హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేను వచ్చేసి ఏపీలో జగన్ సర్కార్ అయితే ఇంటి స్థలాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా అండి చాలామంది పేదలకి సో దాని గురించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చానండి సో డెఫినెట్గా కూడా వీడియో ఎక్కడగా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో అయితే చాలామందికి ఇంటి స్థలాలు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కదా అండి సో దానిపైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే మళ్ళీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో ఈ మంత్ జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి అయితే ఎవరికైతే ఇంటి స్థలాలు ఉన్నాయో సో వాళ్ళకైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము సో ఈ మంత్ జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నైన్త్ వరకు అయితే పేదలకు అందించిన ఇంటి స్థలాలకు అయితే రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేయించాలని అయితే ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి అండ్ అలాగే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేయడానికైతే సచివాలయాల్లో లని తహసీల్దార్లను అయితే నియమించినట్టు తెలుస్తుందండి సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే వాళ్ళు కంపల్సరీగా విధుల్లోకి డైలీ రావాలని సూచించడం అయితే జరిగింది సో దీంట్లో ఏంటంటే ముందుగా ఎలా చెక్ చేస్తారు అంటే ఇందుట్లో బయోమెట్రిక్ ఆధారంగా కంప్లీట్గా సర్వే నెంబర్ ప్లాట్ నెంబరు అన్నీ కూడా తీసేసుకొని ఇతర వివరాలు అన్నీ కూడా తీసుకొని ఎలాంటి మిస్టేక్స్ అయితే లేకుండా కంప్లీట్గా ప్రాసెస్ అయితే జరిపించాలని అయితే మనకి సీఎం అయితే ఆదేశం పంపించడం అయితే జరిగిందండి సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకైతే ఎవరికైతే ఇంటి స్థలాలు ఉన్నాయో వాళ్ళదైతే కన్వీనియన్స్ డీడ్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదేంటంటే మనకి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఎవరికైతే ప్రభుత్వం వాళ్ళ ఇంటి స్థలాలను అయితే రిజిస్ట్రేషన్ చేసిందో సో టెన్ ఇయర్స్ తర్వాత అయితే ఆ ప్లాట్స్నైతే వాళ్ళు అమ్ముకోవడానికి లేకపోతే వేరే దానికి యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఏంటంటే ప్రభుత్వం ఎలాంటి జోక్యం అయితే చేసుకోదు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అయితే సో ఇది ఒక మంచి బెనిఫిట్ అండి సో ఎవరికైతే మనకి ఇంటి స్థలాలు అయితే ఇచ్చారో ఏపీలో పేదలకి వాళ్ళందరైతే కంపల్సరీ సరిగా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి ఫ్రీగా అండ్ అలాగే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అయితే అది మన ఓన్ ప్రాపర్టీ లాగా అయితే మారిపోతుందండి అండ్ అలాగే ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారో కంప్లీట్గా మన సీఎం సందేశంతో ముద్రించే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా కొంచెం క్వాలిటీగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి సో హోప్ యు అండర్స్టాండ్ అండి ఇంకా ఎవరికైతే స్థలాలైతే ఇచ్చారో వాళ్ళు డెఫినెట్గా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి సచివాలయానికి వెళ్ళైతే చేయించుకోండి విఆర్ఓలు తహసీల్దార్స్ అందరు కూడా అవైలబుల్ ఉంటారు ట్వంటీ సెవెంత్ నుంచి అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో నైన్త్కి ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుందండి సో ట్వంటీ సెవెంత్ నుంచి నైన్త్ వరకు అయితే ఉంది సో డెఫినెట్గా వెళ్ళైతే ప్రతి ఒక్కరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోండి సో ఇది ఒక విధంగా ఫ్రీగా రిజిస్ట్రేషన్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా అది మన ప్రాపర్టీ మన ఓన్ కూడా అయిపోతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో దట్ ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అప్డేట్తో కలుస్తాను సో వన్స్ అగైన్ బబ్బాయ్ అండ్ గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ